టిల్లు బాగుందన్న, టిల్లు స్క్వేర్ చాలా బాగుంది, టిల్లు క్యూబ్ వస్తుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది అన్న. టిల్లులో ఒక హీరోయిన్తో చూపిస్తే టిల్లు స్క్వేర్లో డబల్ డమాక ఇద్దరు హీరోయిన్లు ఇచ్చాడు, టిల్లు క్యూబ్లో అయితే ముగ్గురు ఇస్తారన్న. సినిమా ఎక్కడ బోరింగ్ లేదన్న, సినిమా చాలా బాగుందన్న, ఎటువంటి ఇబ్బంది అది ఐ మీన్ బోరింగ్ ల్యాగ్ అలాంటిది ఏం లేదు. చాలామంది ల్యాగ్ అంటారు కదా, సినిమా ల్యాగ్లో ఏం లేదు. ఒక వ్యక్తి మన సొంత పని చేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా సక్సెస్ చూడొచ్చు. టిల్లు గారు ఎవరికి ఎటువంటి రైటింగ్ డైలాగ్స్ కానీ వేరే కంటెంట్ కానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు, ఆయన సొంత మూవీకి ఆయనే చేసుకున్నారు ప్రతిదీ. ఆయన చేసుకున్నారు కాబట్టి సక్సెస్ అనేది బాగుంది, చాలా బాగుంది. ప్రతిదీ ఆయన డైలాగ్ రాసుకున్న కంటెంట్ అంతా ఆయన క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సినిమా లేట్ అయినా సరే చాలా బాగుంది. తిల్లు స్క్వేర్ భయ్య, తిల్లు స్క్వేర్ కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ. డిజే తిల్లుకి తిల్లు స్క్వేర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డిజే తిల్లు సీక్వెన్స్ వచ్చి తిల్లు స్క్వేర్లో మనకి ఆ సేమ్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశారు మూవీని. మూవీ అయితే కామెడీ పరంగా కామెడీ డైలాగ్స్తో బాగా నవ్వించడం బాగా ఎక్కువ ఉంటుంది భయ్య. కామెడీ పరంగా ఫ్యామిలీ పరంగా వెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ డైలాగ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అయితే, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అంటే మనం బాగా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ తిల్లు స్క్వేర్కి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి చాలా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అంటే దీనిలో అనుపమ మాత్రం అంటే కొంచెం అంటే కిస్ సీన్స్తో కొంచెం ఓవర్గా చూపించినట్టు అనిపించింది అనుపమ క్యారెక్టర్ని. కానీ యాక్టింగ్ మాత్రం 100 రొమాన్స్ అంతా మొత్తం అంతా రొమాన్స్ చేయలేదు భయ్య, అంత ఎక్కువ పెట్టలేదు. ఏదో కిస్ సీన్స్ మాత్రం పెట్టాడు. కానీ ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడొచ్చు, ఎవరు అంత వలగడగ ఏం లేదు, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే తిల్లు స్క్వేర్ తిల్లు డిజే తిల్లుకి తిల్లు స్క్వేర్కి పెద్ద డిఫరెన్స్ అంటే పెద్దగా ఏం లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం కొత్తగా చూపించడం ట్రై చేశారు. దానిలో రాధిక అంటే డిజే తిల్లులో రాధిక లవ్ చేసి మోసం చేస్తుంది, డిజే తిల్లు స్క్వేర్లో మోసం చేసి లవ్ చేస్తుంది అన్నట్టుగా చూపించారు. కానీ క్లైమాక్స్ సీన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, సిద్ధు వాల్ తీసుకుంటూ వస్తారు కార్ దిగి, అక్కడ బీజియంతో ఆ వాల్ తీసుకుంటూ ఆ సీన్ మాత్రం మంచి హైలైట్ అయింది. ఆ మంచి మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ చూడండి. అంటే కామెడీ పరంగా చూసుకోవాలంటే బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ, బాగుంది భయ్య. డిజే టిల్లు కాదు, డిజే టిల్లు స్క్వేర్, డిజే టిల్లు అని చెప్పేసి ఈ పిల్లకి రెండు నుమ్ముకలు కట్ చేసుకొని డిజే టిల్లు 1, 2 వేసుకుందాం చూస్తున్నా. డిజే టిల్లు స్క్వేర్ చూసినా కిర్రాకున్నది. రాధిక అమ్మ తల్లే, రాధిక నా వద్దకు రా వద్దిక మీలాంటి జాతి. లిల్లీ కూడా నాకైతే లిల్లీ క్యారెక్టర్ సూపర్ అనిపించింది, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆమెకు ఒక సిబిసిఐడి ఏదో ఇచ్చేస్తారు, మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా మంట పుట్టించేసింది. డీజే టిల్లు నాకు తెలిసి వాళ్ళ ఇంటర్వ్యూ చూసినప్పుడు మేమే ఎంత ఆపిక వీలైనమో, డీజే టిల్లు మాత్రం సిద్ధు మాత్రం చుసుపోసుకొని ఉంటాడు. అంత అద్భుతంగా వచ్చింది, డైలాగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఇరికిచ్చిన పాట ఒక్కటి కూడా లేదు. కావాలని ఇరికిచ్చారంట, కామెడీ లేదంట, వల్గర్గా ఉందంట అంటున్నారు, ఏమి లేవు రా, మైనస్ ఒక్కటి కూడా కనపడలేదు రా. ప్లస్లు చెప్పడానికి మైనస్లు ఒక్కటి కూడా కనపడలేదు, ప్రతి ఒక్కటి ప్లస్ సినిమాకి. అలాగే రాధిక ఎంట్రీకి అయితే నిజంగా రచ్చ చేసేసారు, ఫాదర్ క్యారెక్టరు మస్తు అనిపించేసింది. సినిమాలో బీజిఎం హైలైట్, డైలాగ్స్కి బీజిఎం వచ్చే పాటలు కొడుతుంటే రచ్చరచ్చ అయిపోయింది. వంకబడి దానికైతే ఏమీ లేవు, మస్తు అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ మనం కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అన్న ఎంటర్టైన్మెంట్ అట, సెకండ్ హాఫ్ ఎమోషన్లకు తీసుకుపోయిందట అంటున్నారు కదా, అరే ఎమోషన్ లేదు, ఎంటర్టైన్ మొత్తం ఎంటర్టైన్మెంట్, నవ్వుడే నవ్వుడు అంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఏ త్రివిక్రమ ఇంకెవరో మంచి డైరెక్టర్ పడితే ఫ్యామిలీ సినిమాలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ సినిమాకి కావాల్సిన మసాలా ఆ సినిమాకి ఇచ్చేస్తాయి, ఏ సినిమాకి కావాల్సిన యాక్టింగ్ ఆ సినిమాకి ఇస్తామే. అన్న ఇప్పుడే టిల్లు స్క్వేర్ సినిమా చూసిన, అరే మామూలుగా లేదు, డీజే టిల్లు స్క్వేర్ అంటే మామూలుగా ఉండదు అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా, అట్లుంది సినిమా. ప్రతి ఒక్క ప్రేక్షకుడు యూత్ ఆడియన్స్ సినిమా అన్న, యూత్ఫుల్ సినిమా, యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ అని టైటిల్ చేసేసారు సినిమాకి. అరే ఆ ప్రాణం పెట్టి తీసిండా, లేకపోతే ఆ ఏమని రాసిండా, కథ ఎట్లా రాసిండా, స్టోరీ ప్రతి సీన్లో కామెడీ, ప్రతి మాటలో కామెడీ. ఆ సినిమాలో హీరో వాళ్ళ డాడీ ఉంటాడు, హీరో వాళ్ళ డాడీకి ఒక రోగం ఉంటుంది, చిన్న రోగం పబ్లిక్ వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, పైల్స్ అని. అరే ఆ సినిమాలో ఆ ఒక్క రోగాన్ని వాడుకొని దాంతో ఫన్ రాధిక ప్రేక్షకులు సినిమా చూడనికి వస్తారికా, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, ఈ బొంగుల మాటలు నీ పడిపోవద్దే, అమ్మాయి అంటేనే మోసం, ఈ సినిమా చూశాక అనుపమం వస్తుంది మీకు ద్వేషం. హైలైట్ కోసం నేను కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం. నాకు ఇష్టమై బీచ్లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ, ఈ సినిమాలో అదర కొట్టాడు సిద్ధు జొన్నల గడ్డ. సినిమా సూపర్ హిట్ భయ్య, డీజే టిల్లు స్క్వేర్ అనమాట, డీజే టిల్లు మించి ఉంది, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. డీజే టిల్లు మీరు ఈ సినిమా చూస్తే అవుతారు పక్క చిల్లు, టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి భయ్య, రేపటి నుంచి థియేటర్లోనే హౌస్ఫుల్. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఈ సినిమాలో హీరోయిన్ పేరు అనుపమా, సినిమా సూపర్ హిట్ భయ్య.
మామూలుగా కాదు ఉంటుంది అమ్మా, ఏమన్నా యాక్టింగ్ ఇరగ తీసింది అనుపమ్మ అనుపమ్మ. మా ఇంట్లో ఉంది పిల్లి, ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లే. సినిమా మామూలు లేదు భయ్యా, సినిమా ట్రెండింగ్ రివ్యూస్ ఇస్తాడు మా అన్న పూల చొక్క. ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా అంటే పగులుద్ది పక్క. అది భయ్య సినిమా గురించి చెప్పుకున్నట్టయితే సినిమా సూపర్ హిట్ భయ్య. ఈ మధ్య కాలంలో ది ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు. సూపర్ హిట్ అంటున్నాను, సూపర్ హిట్ మైండ్ బ్లాక్ కామెడీ చేస్తావు ఇండస్ట్రీ హిట్ అంటుంటే. నేను ఇండస్ట్రీ హిట్ ప్రతి సినిమాల కంటే చాలా బెటర్గా ఉన్నది. డిజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. ఫ్యామిలీతో చూడొచ్చు కొన్ని 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 ఒక 2-3 సీన్స్లోనే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ పెట్టినారు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడొచ్చు సాంగ్స్ అయినా కానీ. ఎక్కువ నాకు నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దాంతోపాటు రాధిక ఎంట్రీ అయితే కొద్దిగా తక్కువైందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓల్డ్ లాగానే కొంచెం అనిపించింది. అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండు. కానీ డీజే టిల్లులో మాత్రం హీరోయిన్ హీరోని మోసం చేస్తుంది, కానీ డీజే టిల్లు స్క్వేర్లో మాత్రం హీరో హీరోయిన్ ఎట్లా ఎంత ఎలా ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలని చూపించండు. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. కామెడీ అయినా కానీ సాంగ్స్ ఫ్యామిలీ మూవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని సీన్స్ రొమాంటిక్ ఉంది కానీ ఆ కొన్ని సీన్స్ ఒక 1 మినిట్ ఉంటుంది అంతే, మిగతాదంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చాలా బాగుంది. అనుపమ అనేది క్రియేటివిటీలో ఉంటుందని తనే చెప్తుంది, ఎందుకంటే ప్రతి సినిమా క్యారెక్టర్ని నేను చేస్తుంటూ పోతే నాకు బెటర్ ఆపర్చునిటీ ఉండదు అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ కావడానికి నేను చాలా ఇంట్రెస్టింగ్గా నేను సినిమా చేయను చేసినా అని చెప్పేసి తనే చెప్పింది. డిజే టిల్లు కొడితే ఎలా ఉంటుంది, డిజే టిల్లు టిల్లు డిజే టిల్లు. సినిమా మాత్రం సూపర్ ఉంది, సినిమా ఏడా తగ్గలేదు. సినిమా ఒక రేంజ్లో ఉన్నది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ మనం ఎంత ఎంజాయ్ చేసామో సెకండ్ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఏ సీన్ చూసినా కూడా మనకు ఒక డిజే టిల్లు మనకి ఫస్ట్ పార్ట్ మనకు గుర్తురాదు. ఈ సెకండ్ సినిమా చూస్తే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ కొత్త కథలకు తీసుకొచ్చింది డైరెక్టర్, మరి దానికి ఇంకా అసలు పోల్చేది ఏముంటుంది, అంత డిఫరెంట్గా తెచ్చిండు. అంటే బ్యాలెన్స్ కూడా అంత బాగా చేసింది. అంటే ఫస్ట్ టైం మన డైరెక్టర్ ఎలా తీస్తారో అంటే సెకండ్ వేరే కొత్త డైరెక్టర్ కాబట్టి అంటే ఫస్ట్ టైం తీసినానికి కంపేర్ చేస్తే ఈక్వల్ ఉంటుందా అనుకోరు, అంటే ఎలా ఉంటుందో పోతుందో అనుకోరు. కానీ అట్లా కాదు, ఆ డైరెక్టర్ పేరు నిలబెట్టిండు ఆయన. ఆయన ఇలా బ్యాలెన్స్ చేసి తీసిండు స్టార్టింగ్లో, ఈయన కూడా సేమ్ బ్యాలెన్స్ చేసి తీసిండు. ఇద్దరు బాగా తీసి, ఫస్ట్ డైరెక్టర్ కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు, సెకండ్ డైరెక్టర్ కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఇద్దరికిద్దరు సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు, బాగా తీసిండు. ఇలా సినిమా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది కారణం అంటే మెయిన్గా డైరెక్టర్, ఎందుకంటే ఆ కథ రాసుకున్న తగ్గట్టు హీరో తగ్గట్టు మ్యాచ్ అయింది కాబట్టి ఇలా సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయింది. ఏమాత్రం తప్పైనా కూడా ఏమాత్రం సినిమాకి కొద్దిగా ఏదైనా తప్పుదం జరిగినా కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ ఏడా డైరెక్టర్ కూడా ఎక్కడ ఫ్లాప్ కాకుండా చాలా పట్టుదలతో చాలా సక్సెస్ఫుల్తో తీసిన డైరెక్టర్ గారు, అందుకే ఆడియన్స్ కూడా ఇంత ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయింది. ఒక అనుపమ క్యారెక్టర్ తీసుకుంటా కూడా ఆమె ఒక పోలీస్ ఆఫీసర్లకు వచ్చి క్యారెక్టర్లు వస్తుంది, మన సిద్ధన్నతో ఆడుకుంటుంది వచ్చి, మన సిద్ధన్న కూడా ఆమెతో ఆడుకుంటాడు, చుక్కలు చూపిస్తాడు. కాకపోతే ఏంటంటే ఒక నిజంగా చెప్తున్నా, ఒక బాయ్స్ లవ్ చేసేటప్పుడు ఒక హైదరాబాద్ ఎంతమంది ఉన్నా కూడా ఒక లవ్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయిలు అంటే ఒక ఈ సిద్ధు ఒక డీజే టిల్లు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కొంతమంది బాయ్స్ ఏంటంటే లవ్ చేసేటప్పుడు ఒక అమ్మాయిలు పడిపోతారు, అంటే బాయ్స్ పడిపోతారు, అంటే అమ్మాయి ఎలాంటిది అంటే వీని నిజంగా లవ్ చేస్తుంది ఏం చేస్తుంది కూడా తెలియకుండా పిచ్చిగా లవ్ చేస్తారు. అంటే అలా చేయకుండా అనేది ఈ డీజే సిల్లు సినిమా అర్థం చేసుకుని అర్థమవుతుంది. కొంతమంది బక్కరగాళ్ళు అట్లా ఉంటారు, అమ్మాయిలకు పడిపోగానే నిజంగా లవ్ చేస్తున్నారు, ఖర్చులు పెట్టడం చేయడం ఇవన్నీ అవుతుంటాయి. అవి కాకుండా జాగ్రత్త పడాలని సినిమా తీసిరు. ఇది అర్థం చేసుకుని అర్థమైతే అర్థం కానీ అర్థం కాదు, కామెడీ తీసుకుంటే కామెడీ అర్థమవుతుంది. రియల్గా చెప్పాలంటే సినిమా అర్థం చేసుకోవాలి, వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు బాగుంటాడు, లవ్ చేసేటప్పుడు కరెక్ట్ చూసి లవ్ చేయండి, గొర్రెల పక్కల పడకూడదు. అందుకే డిజే టిల్లు సినిమా తీసిరు, అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా డైరెక్టర్గా హ్యాట్సప్ చెప్పాలి, కథ రాసేటోళ్ళకి డైరెక్షన్ తీసేటోళ్ళకి. బ్లాక్ బస్టర్ మూవీ సిద్ధానికి ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్న డీజే టిల్లు 2 సినిమా చూసిన అంటే 1 ఎలా ఉందో 2 కూడా సర్కిల్ అలాగనే తిరిగిన రొటీన్గా స్టోరీ తిరిగిన, బట్ సినిమా పరంగా అయితే నాకైతే ఎంగేజింగ్గా ఫుల్ కామెడీగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు, అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆడియన్స్ కూడా చూసినా కదా చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా డీజే టిల్లు సాంగ్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే రింగుల చుట్టూ చూసి పడిపోయినా ఈ కానీ చాలా బాగున్నాయి. రొమాన్స్ అర్జున్ రెడ్డిని మించిపోయింది అనిపించింది. సిద్ధు జనరల్ గడ్ అయితే బాగా వాడేశారు. ఇప్పుడు అనుపమ ఫ్యాన్సే కొద్దిగా ఆ సీన్స్ ఇచ్చినప్పుడు ఆపేనరా బాబు ఇంకెంత చేపు అని బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అలాంటి డైలాగ్ అయితే వేస్తారు అయ్యా. ఫుల్ ఎంజాయ్గా ఫస్ట్ హాఫే బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. అనుపమ అసలుకి 2 గంటల సీన్లు లక్కలక్క సీన్ కానీ ఒకటి కెమియో రోల్ కూడా ఉంది, వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మస్తుగా ఉంటుంది. ఇంకేందంటే క్లైమాక్స్లో కూడా చాలా బాగా అనిపించింది. ట్విస్ట్లు కూడా అసలుకి ఎక్కడ మంచి కనిపించా ఫస్ట్ 1లో ట్విస్ట్లు అనేది కొద్దిగా అంత అనిపించకపోయినా 2లో మాత్రం చాలా బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము. నేను 2వసారి కూడా చూడడానికి వెళ్తున్నా.
సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే బోర్ అయితే ఎక్కడైతే కొట్టలేదు సినిమా ఎక్సలెంట్. మా అంటే సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఐపరాధి కన్నా పట్టప పంచలు వేస్తూనే పుట్టారు. ఐపరాధిని మించిపోయినాడు అనిపించింది. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా, తండ్రి ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే ఫుల్ బాగుంది. డీజే టిల్లు సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమాలో ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు. ఇప్పుడేంటంటే ఈ సినిమా స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారే. స్టోరీ రాశారు ఓకే, దాన్ని ఏమంటారు స్క్రీన్ మీద తెచ్చిన విధానము మల్లిక్ రామ్ గారు చాలా బాగా తీశారు. మొత్తము సినిమా మొత్తం చాలా బాగా ఉంది, అద్భుతంగా తీశారు. అసలు ఆ ట్విస్ట్లో వచ్చు అవన్నీ ఓపెన్ చేసిన విధానము అవన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా తీశారనమాట. సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. అంతకుముందు టిల్లు 1లో కంటే టిల్లు 2లో చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, ఆ కామెడీ టైమింగ్ అవ్వచ్చు, అవన్నీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే అద్భుతంగా రాశారు. ఆ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ అసలు అద్భుతంగా రాశారన్నమాట. నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి నాగవంశీ గారు. నాగవంశీ గారు మీరు ఈ సినిమాని టిల్లు 1, 2, 3, 4 అలా కాకుండా దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ అయినా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంది కాన్సెప్ట్. ఈ సినిమాని హిందీలోకి కూడా తీసుకెళ్తే, హిందీలోకి కూడా తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. హిందీలోకి తీసుకెళ్తే హిందీ ఆడియన్స్ని గ్యారంటీ మెప్పించింది. ఎందుకంటే దీంట్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే ఫాదరు మదరు ప్రతి ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిని, అరే నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అలా అలా. ఆ కాన్సెప్ట్లకి బాగా కనెక్ట్ అవుతారు, హిందీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. నాగవంశీ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని హిందీలో మీరు రీమేక్ చేయండి. అసలు ఏ హీరోని తీసుకుంటారు అనేది మీ ఇష్టము, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారినే బాలీవుడ్కి తీసుకెళ్తారు అనేది మీ ఇష్టము. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అవునవును, డైరెక్షన్ వేరియేషన్ అంటే అలా కంపేర్ కూడా చేయకూడదు బ్రో. కానీ ఈ సినిమా చాలా బాగుంది, ఎందుకంటే ఇద్దరు మంచి డైరెక్టర్లే కదా. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు బాహుబలి 1 చూసాము, బాహుబలి 2 చూసాము. బాహుబలి 1లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతామండి, బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఉంటుంది, ఆ బేస్మెంట్ అనేది టిల్లు 1 అయితే దాని మీద బాహుబలి 2 మొత్తము గ్రాఫిక్స్ గ్రీఫిక్స్ మొత్తము మనకి ఎలా కనెక్ట్ అవుతుందో అలా బాహుబలి 2 టైప్ అనమాట. ఇది ఈ సినిమా బాహుబలి 2 టైపు, టిల్లు 1 అనేది బాహుబలి 1 టైప్ అనమాట. నాకు సెకండ్ పార్ట్ చాలా బాగా నచ్చింది, అద్భుతంగా చేశారనమాట. అనుపమ పరమేశ్వర్ గారు ఈ సినిమాతో చాలా రొమాన్స్ చాలా బాగా చేశారు. రొమాన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఒక సీన్ ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్లో, ఒక సీను కారులో రొమాన్స్ చేసే సీను 1 మినిట్ పాట ఉంటుంది. అసలు ఆ సీన్కి అయితే అద్భుతంగా కనెక్ట్ అయిపోతారు. ఆ డైలాగ్స్ అవ్వచ్చు అవి మొత్తం చాలా కనెక్ట్ అయిపోతారు. రాము మిల్లియాల గారు సాంగ్ పాడారు, అంటే టైటిల్ సాంగ్ పాడారు. టైటిల్ సాంగ్ అయితే ఆయన మనకు తెలిసిన రాము మిర్యాల గురించి మనకు తెలిసిందే. కరోనా టైంలో అయితే ఆయన సాంగ్స్తో మనము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఊరెళ్ళిపోతామామా ఊరెళ్ళిపోతామామా అని అసలు ఆ సాంగ్ అయితే హైలైట్ అయిపోయింది. అసలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్కి వచ్చారు. డిస్ట్రిబ్యూటర్లకి ఈ వారము లాభాలే లాభాలు వచ్చేస్తాయి. ఏంటండి సిద్ధునా? సిద్ధు ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ సినిమాలు చేస్తే బెస్ట్. అంటే ఇంకా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇప్పుడు కొంతమంది ప్రతి ఒక్క హీరోకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలే తీస్తారు. ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఈ లెవెల్ కాకుండా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సినిమాలు తీసుకుంటే చాలా బాగా హిట్ అవుతారు. సిద్ధు జొన్నలగడ్డ గారికి ఈ సినిమా కెరీర్లో దాన్ని ఏమంటారు ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు బ్రో. ఇప్పుడు యూత్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఏంటంటే లిప్ కిస్లు అవి ఇవి యూత్కి అట్రాక్ట్. ఇప్పుడు ప్రతి సినిమా ఓన్లీ ఫ్యామిలీస్ కోసమే చేస్తే ఫ్యామిలీసే వస్తారనే గ్యారంటీ ఏం లేదు. యూతే ఎక్కువ సినిమాకి వచ్చేది, అది అందరికీ తెలిసిన విషయమే. యూత్కి నచ్చితే ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వస్తారు. సినిమా చాలా బాగుంది నాన్న సినిమా చూడొచ్చు అని అలా తీసుకొని వస్తారు అన్నమాట. ఈ సినిమా యూత్తో పాటు యూత్ కనెక్ట్ అయితేనే ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యింది. అది ఏ సినిమా అయినా రేపు నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ స్టార్ అయినా ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి. అవును, అంటే స్పెట్స్ తీసి ఒక 70% ఐస్ క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. అంత బాగుంది చెప్పాలంటే. ఈ మధ్యన మీమ్స్ వస్తున్నాయి కదా, ఓ బాగుంది బాగుంది అంటున్నారు కదా, అలా ఉంది చెప్పాలంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సినిమాకి. చాలా అంటే ఎంటర్టైన్మెంట్ చాలా క్లియర్గా చూపించాడు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోర్ లేకుండా తన డైలాగ్ డెలివరీతో తనకున్న పంచువాలిటీ, అంటే తన న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు కదా, అవన్నీ కూడా చూస్తుంటే పార్ట్ 2 కాదు కదా 4, 5 వచ్చినా కూడా చూస్తారు. ఎందుకంటే ఇందులో డాన్సులు ఉండవు, బీభత్సమైన ఫైట్లు ఉండవు, ఏమి ఉండవు. అంటే స్టోరీ లైన్కి తన మాటలతో ఎక్కేస్తుంది సినిమా. ఇంకా అనుపమ అయితే మాత్రం చాలామందికి పెద్ద గుణపం దింపింది అనమాట. అంటే తన అంటే సినిమా అంటే ఏంటి, రాధిక అనే క్యారెక్టర్ మోసం చేస్తుంది ఫస్ట్ పార్ట్ 1లో. 2లో అక్క అనమాట చెప్పాలంటే. ఇంకా అనుపమ రాధిక క్యారెక్టర్కి అక్క,
సో ఆ ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్లో చూస్తారు మీరు సినిమా చూస్తే, ఇద్దరు ఒకసారి కనెక్ట్ అవుతారు. అంటే మనోడు ఇంకా ఎలా ఉంటుందంటే మోసపోవడంలో నెంబర్ వన్ అనమాట సిద్ధు అనే క్యారెక్టర్. ఇంకా పార్ట్ 2 అయినా 4 అయినా సరే చాలా బ్రహ్మాండంగా చూపించాడు. అంటే ఈ సినిమాలో అంటే ఎలా అంటే పెళ్లి కాకముందే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని జరగకూడదని చూపించాడు. అంటే పెళ్లి కాకముందే చాలామంది అంటే తల్లిదండ్రులు అయిపోతున్నారు. సో అదే చూపించాడు అనమాట. అది చూడాలి అంటే అది చెప్పడానికి కొంచెం అటు ఇటుగా మీకు అనిపించినా కూడా ఇది చాలామంది గమనించుకుంటే యూత్ కొంచెం జాగ్రత్త పడతారు. సో ఆ మోసపోవడం అనేది ఏదో ఆణిముచ్చలని కాదు, మగాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. సో ఈ సినిమాలో చూపించిన క్యారెక్టరైజేషన్స్ కానీ బాగా హైప్ తీసుకొచ్చింది ఏంటంటే అనుపమ క్యారెక్టర్ ఎలివేషన్స్ షాట్లు తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ రాయ్ ఏజెంట్గా ఒక మంచి బ్రహ్మాండమైన పాత్ర ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా తనకి సరైన చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు. ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అని అంటే కొన్ని ఫ్యామిలీ అంటే కొంచెం ఫస్ట్ టాప్ అయితే ఫ్యామిలీతో కానీ కొంచెం చూడాలంటే పిల్లలతో కొంచెం అసభ్యకరంగా కొన్ని ఒకటి 1-2 సెకండ్స్ నాన్ స్టాప్ కొన్ని కొన్ని సీన్లు కొంచెం ఇబ్బంది పడతాయి. చూడొచ్చండి అండి, ఇప్పుడు ఫ్యామిలీతో కాకుండా ఫ్యామిలీతో మేము రామని చెప్పి మన యూత్ తిన్నమైన వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లేకుండా సింగిల్గా బుక్ చేసుకుని వచ్చేస్తారు. సో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకైనా ఇబ్బంది పడతారు కదా కొన్ని కొన్ని సీన్లు, అది ఒకటే తప్పించి సినిమాకి ఏమీ వంక పెట్టడానికి లేదు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. డైలాగ్ డెలివరీ మీకు తెలుసు కదా తన న్యాచురల్గా ఉంటుంది. అంటే సినిమా క్యారెక్టరైజేషన్ రైటర్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇయ్యే తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే డైలాగ్స్ అంటే రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్స్ బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అంటే రైస్ పచ్చి రైస్ తింటుంటే అన్నం అయిపోతుంది మమ్మీ అని. అంటే ఆ డైలాగ్స్ రాసిన క్యారెక్టరేషన్ మనకి సింక్ అయ్యేలా మాట్లాడుతున్నారు. అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కొంతమంది హీరోస్ డైలాగ్ డెలివరీ క్లారిటీ ఉంటుంది అనమాట. సో మనోడికి అదొకటి అదృష్టం ఉంది చెప్పాలంటే. సినిమాలో మోసపోవడం గురించి చూపించాడు, మోసం చేసే వాళ్ళ కోసం చూపించాడు. సో ఏదొచ్చినా కూడా అమ్మాయిలే కదా ఇక్కడ దెబ్బతినేది. సో ఏదొచ్చినా ఎవరిని పడితే వాడిని నమ్మకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఎవరిని పడితే నాకులు అంటుండో ఇక ఈ కెమెరామెన్లు అంటుండో నమ్మితే ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అవుట్ ఆఫ్ 5 అండి. చూశాను మీరు డీజే టిల్లు చూసారా? డీజే మళ్ళీ అదే చూస్తే బాగుండు అనిపించేలా ఉంది. అంటే దానికి దీనికి పెద్దగా అంటే చాలా డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం డిఫరెన్స్ కొంచెం కొంచెం అనమాట. లాస్ట్లో ట్విస్ట్ కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాము, అంత ఏం లేదు. బాగుంది కాకపోతే సినిమా అయితే బాగుంది. 250 రూపాయలు ఖర్చు పెట్టినోడికి అరే బాగుందిరా అనిపిస్తుంది, అంత బాగుందిరా అని మాత్రం అనిపించదు. అంతే, అంతకుమించి ఏం లేదు. మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి, కొంచెం బీజిఎమ్స్ గట్టా అయ్యే రీప్లే చేశారనమాట. అంతే, అంతకుమించి ఆవిడకి మాత్రం ఒక బోల్డ్ ఏం చేసిందండి బొక్క, అది కూడా సీజీ ఎఫెక్ట్ లిప్స్ అంతేగాని. లేదండి, లేదు లేదు. అంటే నా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, ఒక 1 ఇయర్ నుంచి లైన్ వేస్తున్నాను. ఆ అమ్మాయి రోజు అడ్డంగా బొట్టు పెట్టుకుని వెళ్తుంది, అరే ఈ అమ్మాయి ఇంత పద్ధతిగా ఉందేంట్రా దీనికి లైన్ వేయడం, అసలు దీనికి లైన్ వేసినా పడదేంట్రా అనుకున్నాను. వన్స్ అపాట్ టైం ఒక రోజు పబ్కి వెళ్తే ఆ అమ్మాయి ఇంత మిడ్డీతో కనిపించింది. అదే మ్యాటర్ ఇక్కడ కూడా అనమాట. అమ్మాయి పద్ధతిగా ఉంది కదా అని చూడద్దు, అమ్మాయి బ్యాక్ సైడ్ ఎలా ఉంది అన్నది చూడాలి. ఆ అమ్మాయి పబ్లో కనిపించింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను. పబ్లో 100 మంది ఉంటే 100 మందే చూస్తారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన రీలు మొత్తం అందరూ చూసారు. అంతే, అంతకుమించలేదు. ట్విస్ట్ లేదండి, ట్విస్ట్ లేదు లేదు. అంతే, బమ్ అనే ట్విస్ట్ లేదు. డీజే టిల్లు పేరు, వీడి స్టైలే వేరు అన్నట్టుంది అనమాట. బాగుంది ఓవరాల్గా. డీజే టిల్లు డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్నే పెడితే మళ్ళీ డీజే టిల్లు తీస్తారేమో అనుకున్నారు. డీజే టిల్లు ఆ డైరెక్టర్నే పెడితే మళ్ళీ డీజే టిల్లు 1 తీసేస్తారు అనుకున్నారు. వేరే డైరెక్టర్ని పెట్టారు, వేరే డైరెక్టర్ కూడా ఈ బొమ్మలో డీజే టిల్లు చూసినట్టు ఉన్నాడు, ఆయన కూడా అదే తీసిండు. అంటే నాకు తెలిసి అంతే. అందుకు నిన్న అయింది, మొన్న అవుతుంది, మొన్న అయింది, ఈరోజు అవుతుంది రాధిక, ఇక్కడ ఎందుకు రాధిక ఇంత లొల్లి అంటాడు అనమాట. నిజంగా అంత లొల్లి అవసరం అనిపించలేదు. అంతకుముందు మనం రోడ్ సైడ్ అంటే అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం అనమాట. అంటే అది ఒక 10 రూపాయలు ఇడ్లీ అనుకో, 10 రూపాయలు పెట్టి తిన్నాం. ఇప్పుడు ఏంటంటే అదే 10 రూపాయలు ఇడ్లీ 100 రూపాయలు పెట్టి తిన్నాం అనమాట. అంటే దట్ మీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినంత మాత్రాన కళ్ళకు కొంచెం అందం కనిపిస్తుంది. కళ్ళకు అందం కాదండి, కొంచెం ఒక లైన్లో కూడా కొంచెం ఏదైనా కొత్తగా ఉంటే బాగుండు అనిపించింది. కొంచెం అక్కడెక్కడో కొంచెం కొంచెం ఇన్స్పైర్ అయింది అనిపించింది. బాగుంది, మంచిగుంది. డీజేటిల్లు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అండ్ మన సిద్ధు జొన్నలగడ్డ. సో కామెడీ అండ్ డైలాగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. సో సూపర్, అందరూ చూడండి. అండ్ డైలాగ్ ఉంటాయి,
చెప్పురాధిక, ఏం కావాలని నేను నీకు ఎలా సాయపడతా రాధిక, ఈసారి నా కొంపట్ల ముంచబోతున్నా రాధిక చెప్పు. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనిషివైతే 100% రాధిక విను. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపరుచును. మీ అందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన స్టూడెంట్స్. ఆ కాలేజీ ఉండదు, ఆడ గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్గా రాధికల నుంచి పై కాలేసేసుకొని చూస్తుంటా టిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా, మళ్ళీ ఓనాలు ఏం చేద్దామా అని. చాలా పెద్ద కాలేజ్ అంటే ఇది, నేను పోయినా పోయినసారి ఒక అమ్మని కలిసిన మీ సూపర్ సీనియర్ రాధిక, చాలా వరకు చేసింది, చాలా ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాను వచ్చి టిల్లుగా ఉన్న రాధిక ఉంటుంది. ఒక లైలా మోజన్, ఒక రోమియో జులెట్, ఒక టిల్లు రాధిక, అలా చదిపోతున్న సంకనాక్త షిప్పు రాధిక, ఏం కావాలి? సో మంచిగా ఉంటుంది భయ్యా, అండ్ డైలాగ్స్ అయితే మస్తు వస్తాయి. అండ్ ఇంకొక డైలాగ్ ఉంటుంది, మమ్మీ బ్లూ కార్డర్ పెట్టు, ఇంకా పెళ్ళిళ్ళ ఫోటోలు ఇప్పుడు మంచిగా చెప్పినాయి కొత్త ఆంటీ. మానస 5-7, యూ పీపుల్ ఆర్ రేర్. పిల్ల ఎల్లెట్ ఉంది, బో ఏమో చేద్దాం నాశనం రాడ్ బొంగు నాగొద్దు. గాముచ్చాడ కూడా తీరింది చిన్నమ్మ, ఒక పిల్ల ఇట్లానే రాధిక బట్టలు చింపుకోలేవ చేసినాం మనం. టిల్లు టిల్లు రారా బ్యాంబో చిన్న తీసుకుపోయింది, చికెన్ అవ్వదిని బ్యాంబో నోట్లో పెట్టింది. సో మంచిగా ఉంటాయన్నా మూవీ అయితే, మంచిగా ఉంది. ఒకరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. జొన్నలగడ్డ సిద్ధు ఉన్న ఫ్యాన్ని అన్నని కలవాలని ఒక ఆశ కూడా ఉంది, బట్ అది మీ వల్లే అవుతుంది కంపల్సరీ, నాకు అది రావాలి. సో ప్లీజ్ వాచ్ జీజెడ్ 2 మూవీ.